జగన్ గారి 30 రోజుల పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఏ ఇంతవరకు నాకు తెలిసి 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో రైతులకు కానీ అదేవిధంగా మధ్యధర కుటుంబాల పిల్లలు చదువుకోవడానికి కానీ పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ రోజుల్లో ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితుల్లోనూ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఎంతో విధంగా తీర్చిదిద్దగలిగారు. అలాంటి మహానేత బిడ్డ 9 ఏళ్ళు అటు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆఖరికి ఆయన 16 ఏళ్ళు జైలు పాలు చేసిన ఆయన ప్రజల కోసం నేనున్నానని చెప్పని ప్రజల కష్టాల కోసం తెలుసుకోవడం పాదయాత్ర చేసి పాదయాత్రలో ఏ సమస్యలు అయితే ప్రజల ద్వారా ఉన్నాయో అన్నీ తెలుసుకొని అన్ని రంగాల్లో వాళ్ళకి 30 రోజుల్లోనే ఉదాహరణకు చెప్పాలని అంటే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి జీతాలు పెంచడంలో కానీ అదేవిధంగాను కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేసే ఉద్యోగుల జీతాలు పెంచడంలో కానీ పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి పథకమే కానీ ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి నేనున్నాను భరోసాగా మీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు అది ప్రైవేట్ స్కూల్ కానివ్వండి గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ 30 రోజుల్లోనే మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు అనిపించుకున్నారు. ఈరోజు మా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు ఎంతో అంగరంగ వైభవంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రథమమైనది పంట పొలాలు రైతులు పంట పొలాల మీద ఆధారపడి బతికే రాష్ట్రంలో ఈరోజు రైతు దినోత్సవం చేసుకోవడం అనేది చాలా గర్విస్తున్నాం మేము. నిజంగా రాజశేఖర రెడ్డి గారు తనయ్య జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళ నాన్నగారి పేరు కోసం చేస్తున్నారని అన్నారు అది చాలా తప్పండి. ఎందుకంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోసం ఆయన చేసిన పథకాలే కానీ ఆయన ఉన్నప్పుడు వర్షాలకు పొలవటమే కానీ రాష్ట్రంలోనూ రైతులు అందరూ చల్లగా ఉన్నారు. అదేవిధంగా రైతులతో సంబంధించిన వాళ్ళతో పాటు మాలాంటి కూలీలు కానీ ఎంతోమంది ఆయన ఉన్నప్పుడు ఆ 5 ఏళ్ళు ఎంతో సుభిక్షంగా బతికాము. ఈరోజు అలాంటి పరిపాలన మళ్ళీ వస్తుంది. ఈరోజు మాకు రైతు దినోత్సవంగా జరుపుతున్న సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మీరు చూడండి వైఎస్ఆర్ అనే పథకం పుస్తకాలు ప్రతి గ్రామంలోనూ ప్రతి అంగన్వాడీలోనూ పింఛనిచ్చే ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఒకసారి ఆ బుక్కు ఓపెన్ చేసి చూడండి. ఆ బుక్లో మనం ఏమి చేస్తామో అనేది సచివాలయంలో ఆయన పెట్టే నవరత్నాలు అదేవిధంగా ఈ వైఎస్ఆర్ బుక్లో కూడా పెట్టడం జరిగింది. మీరు చూడండి రేపు ఇంకొక 3 నెలలు అవగానే ఇలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నామనే చెప్పుకునేలా ఉంటుంది. అది ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే వెల్ గుడ్ జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు. ఆటో వర్కర్స్కి 10,000 రూపాయలు ఇస్తానన్నారు. 6 నెలల తర్వాత దాని గురించి ఆయన ప్రకటన కూడా చేస్తారండి. ఎందుకంటే మా ఆటో డ్రైవర్లకి ముఖ్యమైనది అంటే మాకు ఆటో ఉంది, ఆటోకి సంవత్సరానికి బ్రేక్ ఒకటి చేయించడానికి వెళ్ళాలి, ఇన్సూరెన్స్ కట్టడానికి మాకు 12,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది, అదేవిధంగా ఆ రోజు బ్రేక్ వెళ్ళడానికి ఆర్టీఓ ఆఫీస్లో కానీ ఏదైనా కానీ ఇంకొక 3,000 అదనం ఖర్చు అవుతుంది, తర్వాత బండి ఫిట్నెస్ ఒక 5,000 ఖర్చు అవుతుంది, ఒక 20,000 రూపాయలు మాకు ఖర్చు అవుతుంది సంవత్సరానికి, దానికి ఆయన మాకు 10,000 రూపాయలు సాయం చేస్తానన్నారు. ఆ సాయాన్ని త్వరలో మేము పొందుతాము ఆ నమ్మకం మాకుంది, మాకు ఇస్తారు అనే నమ్మకం మాకు పూర్తిగా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.